Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. ఇవాళ మాకే అనుమానం కలుగుతుంది. తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఏదో ఒక మిషతో ఏదో ఒక కేసుతో కావాలని గొడవలు పెట్టుకుని రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి అతనితో ఏదో చర్చించి వస్తున్నారు. ఈ మధ్య ఒక మహిళా వకీలు కూడా అతని దగ్గరికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ సానుభూతురాలంట ఆవిడ ఆవిడ కూడా పిటిషన్ పెట్టి వెళ్ళి అతనితో తరచుగా చర్చిస్తుంది. కాబట్టి మాకే చంద్రబాబు నాయుడు మీద అనుమానంగా ఉంది. లోపల ఏం చేస్తారు వీళ్ళు? వీళ్ళు ముద్దాయిల్ని ఏదో రకంగా ఏదో ఒక గొడవలతో కావాలని గొడవలు సృష్టించుకుని రాజమండ్రి జైలుకి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా వెళ్ళి ఏదో రకంగా వెళ్ళి ఏదో చేస్తున్నారు అనేది మాకు అనుమానంగా ఉంది. ఎవరు నే ఎవరు వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మనోభావాలు దెబ్బతీసేట్టుగా ఔరంగజేబు గారిని అందా. ఏమంది ఔరంగజేబు గారిని కానీ ఏమన్నారు ఔరంగజేబు గారిని కాదు ఏమన్నారన్న ఏమన్నారు ఔరంగజేబు గారిని? నాకు తెలిసి ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు తనని వెన్నుపోటు పొడిస్తే ఆ బాధ వెన్నుపోటు పొడిచి ఆయన పదవీచ్యుతుడు అయిన తర్వాత పార్టీని లాక్కున్న తర్వాత అన్నీ కోల్పోయిన తర్వాత ఏకాకిగా మిగిలి ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, నేను పిల్లనిచ్చినటువంటి నా అల్లుడే నన్ను నమ్మకంగా వెన్నుపోటు పొడిచి ఔరంగజేబు తరహాలో నన్ను వెన్నుపోటు పొడిచాడు. నాడు ఔరంగజేబు గారు ఏ రకంగా తన కుటుంబ సభ్యుల పట్ల చేశాడో నా అల్లుడు రామారావు కానీ నా కొడుకులు కానీ నా పిల్లలు కానీ ఈ రకంగా చేశారని చెప్పని ఎన్టీ రామారావు గారు చెప్పారు. ఎన్టీ రామారావు గారు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే ఉటంకిస్తే అది తప్పు అయినప్పుడు ఎన్టీ రామారావు గారిది కదా ముందు తప్పు. మరి ఎన్టీ రామారావు గారు మాట్లాడాడు అదే మాట్లాడింది ఆనాడు ఎన్టీ రామారావు గారు ఇలా మాట్లాడాడు బాధపడ్డాడు. మరి ఎన్టీ రామారావు గారు తప్పు కానప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు ఎందుకు అవుతుంది? మరి అట్లాగైతే అంటే ఒక ముస్లిం రాజుగారి పేరు తీయటమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పు, రామారావు మాట్లాడితే తప్పు కాదు. తెలుగుదేశం నాయకుడు వీళ్ళు బొమ్మ వేసుకుని మా దేవుడు అని చెప్తున్నటువంటి ఎన్టీ రామారావు గారు మాట్లాడితే అది తప్పు కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే తప్పు అయితే మరి ఎన్నిసార్లు వీళ్ళు తొగ్లక్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తొగ్లక్ పాలన అన్నారు? అంటే ముస్లిం మహారాజుని కించపరచచ్చా? వీళ్ళు మహమ్మద్ బిన్ తుగ్లక్ని కించపరచచ్చా? వీళ్ళు చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు మాట్లాడాడు తుగ్లక్ పాలనని? ఎట్లా అసహించుకోవటం అంటే ఏంటి కాదు తెలియదండి. కుక్క భాషలు అండి చంద్రబాబు కుక్క భాష వచ్చా? కాదు కుక్క కుక్క చంద్రబాబుకి చెప్పింది ఎట్లా అర్థమైంది? మిమ్మల్ని అండి ఇదేంటండి నన్ను అడిగి మానేసేస్తారు మాట్లాడరు క్విక్ అయికి మనకుండా. కుక్క భాష చంద్రబాబుకి వచ్చా అని అడుగుతున్నాను. కుక్క ఎడ తెలిసింది చంద్రబాబుకి కుక్కలకు కూడా నచ్చట్లేదు మా పాలనని. ఏం సోషల్ మీడియాలో ఏమొచ్చింది? కుక్క పేకటం అనే కొన్ని పచ్చ కుక్కలు అమాయకులైనటువంటి నిజమైన కుక్కల్ని వాళ్ళ రాజకీయానికి వాడుకుంటున్న పరిస్థితులను చూస్తున్నాం. చివరికి ఈ పచ్చ కుక్కలు వాళ్ళ రాజకీయాల కోసం ఎంత దిగజారి ప్రవర్తిస్తున్నారో, లేదంటే ఒకటే అవ్వాలి వీళ్ళ కుక్క భాష వచ్చని చెప్పనా అనుకోవాలి మనం. చంద్రబాబు నాయుడు గారి కుక్క భాష వచ్చి ఉంటుంది, ఆ కుక్క చెప్పు ఉంటుంది. ఆయన అందరికీ ఇది కుక్కకి నచ్చలేదంట జగన్మోహన్ రెడ్డి గారి పాలన అని చెప్పి అని చెప్తాడు అనుకోవాలి. దానికి విడమర్చి చెప్పక్కర్లా. అమ్మాయి కుక్కలేమో నిజంగా పాపం కుక్కగా పుట్టిన కుక్కలు నిజమైన అమ్మాయి కుక్కలు అవి, నిజంగా కుక్కగా పుట్టిన వాళ్ళు అవి అమ్మాయి కుక్కలు. వాటిని తమ రాజకీయ క్రీడకు వాడుకునేవాళ్ళు పచ్చ కుక్కలు. ఏమంటే జనంలో తిరిగితే సానుభూతి వస్తుంది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు నైజం ఏంటంటే ఎంతసేపు
ఏమార్చటం, లొంగ తీసుకోవటం, ఎరవేయటం, ఆశ చూపటం, తద్వారా ఓట్లు పొందటం, పదవి పొందటం, అది అతని నైజం. అది జగన్మోహన్ రెడ్డి గారు జనాన్ని నమ్ముకున్నాడు. 2012 నుంచి 2019 దాకా 7 అవిశ్రాంతంగా ప్రజల మధ్య బతికాడు. ప్రజలు నమ్ముకున్నారు, ప్రజలు నమ్మారు. అరే మనం నమ్మాల్సింది ఇతనరా, ఇతనికి మనం అవకాశం ఇవ్వాల్సింది ఇతను అనుకున్నారు, ఇచ్చారు. ప్రజలు నమ్మి నువ్వు ఎన్ని రాసినా, ఇదిగో ఈ పేపర్లు ఎన్ని అసహ్యంగా రాసినా, కొన్ని టీవీలు ఉన్నాయి, తిరుపతి గుళ్ళోకి చెప్పులేసుకెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పని తప్పుడు రాతలు రాసినా, ఎంత వ్యక్తిత్వాన్ని చంపాలని చూసిన ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని, లేకపోతే అతని యొక్క అంటే మనిషితను ఎంత ఇబ్బందికరంగా ఉంటాడు, ప్రజలకు వ్యతిరేకంగా ఉంటాడని చిత్రీకరించాలని చూసినా, ఎక్కడా కూడా ప్రజలు తమ గుండెల్లో ఏర్పరచుకున్న నమ్మకాన్ని వీళ్ళ తప్పుడు రాతలు కానీ, లేదా వీళ్ళ అసెంబ్లీలో వాగుళ్ళు కానీ, లేదా వీళ్ళ సోషల్ మీడియాలో కానీ, వీళ్ళ పచ్చ మీడియాలో కానీ చూపించినటువంటి దుర్మార్గాలని నమ్మకుండా వీళ్ళని చంపపెట్టుతో ఈ రకమైనటువంటి గెలుపునిచ్చారనేది ఇంకా తెలుసుకోకపోతే ఇక వాళ్ళది వాళ్ళ కర్మ అది. అందుకే తిరుగుతున్నారుగా, మా కర్మ ఇదని చెప్పని తిరుగుతున్నారుగా.